శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి టీచర్స్ డే సందర్భంగా స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని శుద్ధముక్కపైన ఎంతో అందంగా చెక్కి తన కళా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు. రాధాకృష్ణ ప్రతిమ శుద్ధముక్కపైనే 2 గంటల్లోనే చేపట్టి ఔరా అనిపించుకున్నారు. ఈ ప్రతిమను చూసి ఉపాధ్యాయులతో పాటు స్థానికులు రమేష్ చక్కటి ప్రావీణ్యం గల కళాకారుడిగా అభివర్ణించటం కంటే దేశ నాయకులపై ఆయనకున్న భక్తిభావం గొప్పదంటున్నారు. ఈ మేరకు పలువురు మన్ననలు పొందారు. కళాకృతులను తయారు చేశాను, మీ అందరూ నాకు ఆశీర్వదిస్తారని మరి మరి ఆశిస్తున్నాను. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా జాతి యావత్తు కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈయన రాష్ట్రపతిగాను ఉపరాష్ట్రపతిగాను జాతికి అందరికీ తెలుసు. అయితే 1962లో ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి స్థానంలో కూర్చోవడం అనేది జాతి గర్వించదగ్గ విషయంగా భావిస్తూ ఆనాటి నుండి ఉపాధ్యాయ దినోత్సవాన్ని భారతదేశం అంతటా కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే వాస్తవానికి సర్వేపల్లికి తన పుట్టినరోజు జరుపుకోవాలనేటువంటి ఆలోచన లేదు. అందుకు తన పుట్టినరోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వాన్ని కోరిన పిమ్మట ఈ సర్వేపల్లి జయంతిని ప్రతి ఏటా జరుపుకోవడం, ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం, సత్కరించుకోవడం, అలాగే గురు శిష్యుల సంబంధాలని మెరుగుపరుచుకోవడం అనేది ఈ దినం యావత్తు జరుగుతుంది. అదేవిధంగా మా పాఠశాలలో కూడాను ఈ కార్యక్రమాన్ని జనజాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ఇటీవల ఈ పలాస ప్రాంతానికి చెందిన ప్రముఖ కళాకారుడు శిల్పి కొత్తపల్లి రమేష్ ఆచార్య గారు ఒక పెన్సిల్ ముళ్ళుపై సర్వేపల్లిని చెక్కి తన యొక్క గురుభక్తిని చాటుకున్నాడు. ఆయన్ని అభినందనలు తెలియజేస్తూ ఆయన మరెన్నో విజయాల్ని సాధించి అంకితం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రమేష్ గారు, థ్యాంక్ యూ.